బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర పెను తుఫాను ఫోనీ ఒడిశా తీరం వైపుగా దూసుకువస్తోంది. ప్రస్తుతం ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఒడిశాలోని పూరీకి 730 కిలోమీటర్లు, విశాఖకు ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర పెను తుఫాను ఫోనీ నేడు మధ్యాహ్నం తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా తీరం వెంబడి కదులుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. మే 3 మధ్యాహ్నానికి ఒడిశాలోని గోపాల్పూర్ చాంద్ బలీల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ప్రత్యేకించి నేటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒడిశాతో పాటు బెంగాల్లోనూ చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఒడిశాలో 20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం చాలా చోట్ల నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో గాలుల ఉధృతి తీవ్రంగా ఉంటుందని, గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రచండమైన గాలుల కారణంగా అలల ఉధృతి పెరిగి 1.5 మీటర్ల ఎత్తున తీర ప్రాంతాలలో అలలు ఎగిసి పడతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఒడిశాలోని గంజాం, పూరి, కూర్తా, జగత్సింగ్పూర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొని రావచ్చని స్పష్టం ఐఎండీ చేసింది. తుఫాను కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లదని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశాలలో విద్యుత్ లైన్లు, సెల్ ఫోన్ టవర్లు, కచ్చా ఇళ్ళ నెలకూలే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఒడిశాలోని కేంద్రపారా, భద్రక్, జైపూర్, బాలాసోర్, బెంగాల్లోని తూర్పు పశ్చిమ మిడ్నాపూర్, దక్షిణ ఉత్తర 24 పరిగణాల జిల్లాలు, హౌడా, హూగ్లీ, కోల్కతా జిల్లాలు, ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు తుఫాను కారణంగా ప్రభావితమవుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలుగా 15 NDRF బృందాలను, 34 బోట్లను, 116 రహదారి క్లియరెన్స్ బృందాలను సిద్ధం చేశారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, BPSCలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, BPSCలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.